ఆమె జీవితం ఓ గొంగళి పురుగు లాంటిదే. నేడు ఆమె అందమైన సీతకొక చిలుకలా కనిపించవచ్చు, కానీ ఆ అందమైన ఆమె జీవితం వెనుక హేయమైన గొంగళి పురుగు గాథ ఉంది. దేవుడు భరించే వారికి బాధ్యతలని, కష్టించే వారికి కన్నీళ్లను, సహించే వారికి సమస్యలని పరిచయం చేస్తాడు అంటారు. ఇవన్నీ ఆమె దాటుకుని వచ్చింది. గొంగళి పురుగు సీతకోక చిలకల ఎలా పరిణితి చెందుతుందో, అలాగే ఆమె కూడా వ్యభిచార రొంపలో నుంచి నేడు బాలీవుడ్నే ఏలే స్థాయికి ఎదిగింది. ఆమె పేరై షగుప్తా రఫీక్. ఆమె నిజ జీవితాన్ని పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నారు. ఈ పేరు ఎప్పుడూ వినలేదు. ఇంతకీ ఎవరీమె అని నెటిజన్లు ఉత్సాహం చూపిస్తున్నారు. కొందరు ఆమె జీవితం గురించి విని ఆశ్చర్యపోతున్నారు. అవును, ఆమె గురించి వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది, ఎందుకంటే ఆమె జీవితం సినిమాకి మించిన డ్రామా. షగుప్తా రఫీక్కు అసలు తన అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదు. పసికందుగా ఉన్నప్పుడే ఆమె తల్లి షగుప్తా రఫీక్ను గోడ మీద వదిలేసింది. అది చూసిన ఓ పెద్దావిడ షగుప్తా రఫీక్ను చేరదీసింది. అయితే ఆ పెద్దావిడ ఆసరా ఇచ్చింది కానీ అమ్మ కాలేకపోయింది. అన్నం పెట్టింది కానీ అమ్మ ప్రేమను పంచలేకపోయింది. ఎన్నో కష్టాలు, అవమానాలు అనంతరం షగుప్తా బార్ డాన్సర్గా అవతారమెత్తింది. దాదాపు 10 ఏళ్ల పాటు ఆమె బార్ డాన్సర్గా పనిచేసింది. అర్ధరాత్రి తాగిన మత్తులో ఎందరో ఆమె పట్ల అతి దారుణంగా ప్రవర్తించేవారు. జీవితంపై విరక్తి చెందింది. ఓ దశలో చనిపోవాలని నిర్ణయించుకుంది. ధైర్యం సరిపోలేదు. అప్పుడే ఆమె జీవితంలో విక్రమ్ అనే యువకుడు వచ్చాడు. ప్రేమిస్తున్నా అన్నాడు, నమ్మేసింది. ఆ తర్వాత రోజు డబ్బులు కావాలని వేధించేవాడు. అతని కోసం షగుప్తా రఫీక్ వ్యభిచారం కూడా చేసింది. అలా తన కుటుంబాన్ని తనను తాను పోషించుకుంది. ఎన్నో చీకటి రాత్రుల్లో భరించలేని బాధలు అనుభవించిన ఆమెకు లోకం తీరు అర్థమైంది. లోకాన్ని చదివిన ఆమెలో ఓ రచయిత్రి పుట్టుకొచ్చింది. కథలు రాయడం మొదలుపెట్టింది. కానీ ఏ నిర్మాత, ఏ దర్శకుడు ఆమె కథలు వినడానికి ముందుకు రాలేదు. ఆమె రచనలు ఎవ్వరూ తీసుకోలేదు. పుట్టిన క్షణం నుంచి ఆమె కన్నీళ్లు, కష్టాలు మాత్రమే అనుభవించింది. ఆమె బాధలు చూసిన దేవుడు కూడా చలించిపోయినట్టు ఉన్నాడు. ఆమెకు కాలం కలిసొచ్చేలా పరిస్థితులు మారాయి. నేడు హిందీ తెరపై ఆమె ఒక వెలుగు వెలుగుతుంది. ఆమె వరుసగా ఓ లంహే, మర్డర్ 2, రాజ్ 3, జనత్యు వంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసింది. అలాగే తెలుగులో కూడా నీ జతగా నేనుండాలి అనే చిత్రానికి కూడా ఆమె రచన చేసింది. ప్రస్తుతం ఆమె కథే సినిమా కథగా రాబోతోంది. షగుప్తా రఫీక్ బయోగ్రఫీకి మహేష్ భట్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. కనిపించే దాన్ని చూడడానికి కళ్ళు చాలు, కనిపించని దాన్ని చూడడానికి మనసు కావాలి అని షగుప్తా రఫీక్ ఎప్పుడూ అంటూ ఉంటుంది. ఓ సందర్భంలో ఆమె తన గురించి చెబుతూ, రోడ్ల మీద తిండి లేక ఫుట్పాత్ మీద పడుకున్న రోజుల్లో పోలీసులు నాపై పడి కోరికలు తీర్చుకునేవారు, కానీ చిల్లర దొంగలు మాత్రం నా కడుపు నింపేవారు. ఇదే నిజమైన మన సమాజం అని షగుప్తా ఎమోషనల్ అవుతూ చెప్పారు. కింద పడుకోవడం కాదు, పడిన ప్రతిసారి తిరిగి లేవడమే గొప్ప అని షగుప్తా నిరూపించింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ .news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.